నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి ఒక ఎస్టీ మహిళానే చిన్న చూపుతోనే ఆమె పట్ల అసభ్యకరంగా దౌర్జన్యంగా వ్యవహరించారని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు శాంసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోటో కౌన్సిల్ హాల్లో ఎవరు పెట్టారని ప్రశ్నించడం తప్పు కాదు కదా అన్నారు. ఈ లోపలే ఆమెపై దాడి చేసేందుకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆమెపై దాడికి యత్నించిన కార్పొరేటర్లు గౌరీ, బొబ్బల శ్రీనివాస యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డిలపై అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, చార్లీ పాల్గొన్నారు. ప్రథమ పౌరాణాలు అలాంటి ఆమెని వీళ్ళు అక్కడ వైఎస్ జగన్ బొమ్మని పెట్టలేదని పెట్టారని ఆరోపణతో ఆమె మీద చీరలాగడం కానీ ఆమెని ఆ చేతిలోంచి నెట్టడం పోలీసు వాళ్ళు ఉండి ఇంత పరిస్థితి ఆమెను తీసుకురావటం అనేది అన్యాయము, అక్రమము కావాలని అన్ని వర్గాలను కలిపి అగ్రవర్ణాలు ఎక్కువగా వాళ్లే ఉండి కలిపి కావాలని దీనికి పాల్పడ్డారు. అయితే అక్కడ సన్నివేశం ఏంటంటే జగన్ గారు బొమ్మని జనకాలం పెట్టాల్సిందే, నేను దానికి ఆమె అవ్వదు సరి చక్కగా ఉంది. అయితే నేను వచ్చినప్పుడు పెడదామని అనుకున్నారు. కానీ ఒక ఎస్టీ మహిళని వాళ్ళు చిన్న చూపుతోటి నీతో నాకేం పని, నువ్వు మేలే అవ్వచ్చు అనే విధంగా ఆయన కావాలని ఈ విధంగా వాళ్ళు కానీ మళ్ళీ ఆమెని ఏదో సాంగత కూడా ఒకటి ఉంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి లోపడ్డాడు అన్నట్టుగా జగన్ గారేమో ఉన్న నాయకులేమో మేయర్గా పెట్టారు. ఈరోజు వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే ఆమె మీద కావాలని ఈ విధంగా చేయటం అది కరెక్ట్ కాదు. అయితే ఎవరైతే ఆమెని నెట్టారో ఒకటి వెయ్యిల పుల్లయ్య, వెయ్యిల గౌరీ, రెండేది విజయ్ భాస్కర్ రెడ్డి, మూడేది బొబ్బర శ్రీనివాస యాదవ్, వీళ్ళు ముగ్గురి మీద పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని అట్రాసిటీ కేసు పెట్టాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేము డిమాండ్ చేస్తున్నాను. ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. రేపు నెల్లూరు జిల్లాలో రాత్రి చేస్తాం, ధర్నా చేస్తాం. ఒకవేళ వాళ్ళ మీద పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళ మీద కేసు పెట్టకపోతే దీనిపై తీవ్ర పరిమాణం ఉంటుందని నేను చెప్తున్నాను. రోజులైనా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అదే కానీ ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.